केसीआर గారు చేసిన ఘనకార్యమేమీ లేదు తెలంగాణలో ఆయన రైతులను పట్టించుకున్నాని ఘనకార్యంగా చెప్పుకునేటటువంటి అవసరం ఏమీ లేదు అంత ఘనకార్యం కూడా ఆయన చేసిందేమీ లేదు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా రైతులకు పంట నష్ట పరిహారం వచ్చినప్పుడు పంట నష్ట పరిహారాన్ని ఎక్కడ చెల్లించలేదు వారికి డ్రిప్ అంటే డ్రిప్ విషయంలోనే గానీ అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా స్ప్రింక్లర్స్ విషయంలోనే గానీ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కేంద్ర అన్ని సబ్సిడీని బంద్ చేసి అన్నిటిని బంద్ చేసి అదే విధంగా పెద్ద పెద్దగా మెషినరీలు అగ్రికల్చర్కి అగ్రికల్చర్ వాడకూడని పెద్ద పెద్ద ఇంప్లిమెంట్స్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది అవన్నీ కూడా బంద్ చేసినారు టోటల్గా అన్నీ బంద్ చేసి తన యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు రైతులకు ఘనంగా నేను ఏదో చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు చేస్తున్నటువంటి గొప్పదనం ఏమీ లేదు రైతులను ఈరోజు పెద్ద ఎత్తున అన్ని రకాలుగా సబ్సిడీ ఇచ్చి రైతాంగానికి అంతటా పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి ఏనాడు ఈ ముఖ్యమంత్రి చెప్పడు తాను ఇస్తున్నటువంటి రైతు బంధు గురించి ఘనంగా చెప్పుకుంటాడు కానీ అదే ఒక్కొక్క ఎకరాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీ మీద రైతులకు ఎంత ఆదాయతుంది ఎంత లబ్ధి చెందుతున్న విషయాన్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేని విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది తక్కువే ఇతర రాష్ట్రాల రైతులను కాలేశం వచ్చి చూడాలని కేసీఆర్ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా కాలేశం ఇతర రాష్ట్రాల వాళ్ళకి చూపించొద్దు మమ్మల్ని తీసుకొని పోయి ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి అందరినీ కాలేశ్రంలో ఎన్ని కాలేశ్రం కింద ఎన్ని ఎకరాలు పండించిండ్రో కేసీఆర్ గారు మమ్మల్ని మాకు తీసుకుపోయి మమ్మల్ని కన్విన్స్ చేయండి డిస్కవరీ ఛానల్లో వచ్చిందని ఘనంగా చెప్పుకుంట్రీ ఈరోజు ఉన్నదా డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరంని ఎంతో ఘనమైన ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి కూడా చెప్పాలి కదా లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రాజెక్టు కట్టినామని చెప్పి మొత్తం కాళేశ్వరానే ముంచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాళేశ్వరం గుండెలో కింద ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మోసం చేయడమే కాదు అన్యాయం చేయడమే కాదు తెలంగాణ ఖజానాను కూడా లూటీ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం.